कोकोनट ट्री रोड की పోతున్నాము నేను మా ఫ్రెండ్ అమేజింగ్ లొకేషన్ మస్తున్నది లొకేషన్ అయ్యో ఓ షిట్ అయ్యా అరే రోడ్ బ్లాక్ ఉంది కదరా పారా కోకోనట్ రోడ్ కి పోదాం అనుకున్నాము కాకపోతే మధ్యలో రోడ్ క్లోజ్ అయ్యింది పక్కకు కూడా వేరే ఏ దారి లేదు సో ఇప్పుడు ఫ్లాప్ ఇక అది కూడా ఫ్లాప్ అయిపోయింది ఇప్పుడు సీదా కలన్కోట్ సర్కిల్ ఈ రోజు లాస్ట్ డే 3 సారీ ఈ రోజు లాస్ట్ ఇంకా బండి ఇచ్చేసి ఎల్లుడే ఇక్కడ ఒక ఇల్లు ఉంది చాలా బా నచ్చింది నాకైతే మస్తున్నది చూపిస్తాను మీకు అది ఇదే చాలా బాగుంది కదా ఇది కూడా చాలా బాగుంది ఈ ఇల్లు కూడా సూపర్ చూడండి ప్యాలెస్ లెక్క ఉన్నది ఇది మంచి ఉన్నది కదా ఇల్లు ఇప్పుడు కలన్గుడి సర్కిల్ కోలాగా పోయి ఈ మూడు బండ్లు సారీ రెండు బండ్లు ఇచ్చేసి ఇంకా కొంచెం ఈవినింగ్ వరకు టైం పాస్ చేసి ఈవినింగ్ బస్ ఎక్కుతాం అది अभी रोयलू కలన్గుట్ ఫిష్ మార్కెట్ లో పోయినాము చేపలు ఎక్కువ రకాలు లేవని ఓకే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని మంచి ఉన్నాయి కాకపోతే ఒక దగ్గర ఒక ఆమె వీడియో తీయకన్నట్టు చేతిలా కొట్టేసింది జస్ట్ మిస్ కెమెరా కింద పడిపోతుండే అంటే తలగలు కెమెరాకి తలగలేదు ఆమె చెయ్యి ఓకే నైస్ మంచిగానే ఉన్నది కానీ గబ్బు కౌసువాసన మొత్తం ఈవినింగ్ వరకు టైం పాస్ చేయాలని ఇంకా కలన్గుట్ బీచ్కి వెళ్తున్నాం ఇప్పుడు ఇందాక కలన్గుట్ ఫిష్ మార్కెట్ పోయినాం కదా అది ఇప్పుడు కలన్గుట్ బీచ్కి పోతున్నాం బ్యాగ్లో ఒక షాప్లో పెట్టినాం ఉడిపి టిఫిన్ సెంటర్లో పెట్టించినాము ఇంకా ఓకే ఇది బీచ్కి కలన్గుట్ బీచ్కి మొన్న పోలేదు మొన్న పోయింది బాగా బీచ్ అంట బాగా బీచ్ ఇప్పుడు కలన్గుట్ సో మొత్తం ట్రిప్ల ఎన్ని కలన్గుట్ బీచ్ అవుతుంది బాగా ఒకటి కండోలిం స్వీట్ వాటర్ లేక్ ఆరంబుల్ ఆరంబుల్ ఈజ్ ద బెస్ట్ అన్నిటికంటే వర్తింగ్ అది
బోటింగ్ కి వెళ్తున్నాము 200 మంచి 200 ఛార్జ్ చేశారు అక్కడ తీసుకోపోయాక 5 10 మినిట్స్ ఆపుతాడంట కొంచెం దూరంలో ఇదే బోట్ లో పోతున్నాము నేను ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ మంచి 200 ఛార్జ్ చేశిండు చాలో ఇప్పుడు ఎక్కుదాం బోట్ ఎక్కుదాం అక్కడ ఆపుతాడు ఒక 10 15 మినిట్స్ ఆపుతాను అన్నాడు చూడాలి ఎట్లా ఎంత సేపు ఆపుతాడో మంచిగానే దూరం తీసుకొచ్చిండులే అక్కడ ఉంది బీచ్ ఒక 3 400 మీటర్స్ అనుకుంటా बोटिंग ऑप्शन अंत आती नील दुर्गा बट अभी 600 600 जस्ट बोट रहा 200 चार्ज नील दिगे 600 మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటది ఇలా మంచి సముద్రంలో మా ఫ్రెండ్ దగ్గర I'm going to go to the hospital.
చిల్ అవుతున్నాడు అన్న జెట్ స్కీ మీద. అయిపోయింది రైడ్ బోట్ల వర్త్ 200 వర్త్ మంచిగా. అక్కడ ఒక 5 మినిట్స్ అట్లా ఆపిండు, ఇంకా మంచిగా ఫోటోలు వీటోలు వీడియోలు అన్నీ తీసుకున్నాము. మంచి అనిపించింది, అంటే చాలా దూరంలో ఆపిండు అక్కడ. గుడ్. బస్ రెడీ ఉన్నది పోవడానికి, ఇంకా వెళ్ళి తోడే గోవాకి గుడ్ బై. మళ్ళా ఎప్పుడో ఇంకా స్లీపర్ కాదు, ఇది నార్మల్ బస్, చిన్న స్లీపర్. క్లీనర్ సీట్స్ ఉన్నాయి మంచిగా, అక్కడ చూడండి అది క్లీనర్ సీట్స్ ఉన్నాయి. ఏం కాదులే, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది.